యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ తరుణం అనుగ్రహించిన దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన వాక్య ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మరి మనం ఎప్పుడైతే మన దేవుణ్ణి సంపూర్ణంగా మనం విశ్వసిస్తామో, మనము ఆయనని నమ్ముతామో, అప్పుడు మనకున్న వేదనలు, మనకున్న భారాలు, మనకున్న చింతలు అన్నీ ఆయనకి మనము చెప్పుకుంటూ వస్తాము. ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన పూర్వకంగా మనము ఆయనకి మన భారాలు, మన కష్టాలు అన్నీ చెప్పుకున్నప్పుడు మరి ఆయన మన ప్రతి ఒక్క సమస్యలోంచి ఆయన మనకు విడుదలని ఇస్తాడు. మరి ఇక్కడ కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూసుకుంటే, మరి ఇక్కడ మన మార్గాలు యెహోవాకి అప్పగించాలని, మరి మనం సంపూర్ణంగా ఆయనని నమ్ముకున్నప్పుడు ఆయన మన కార్యాలు నెరవేరుస్తాడని కూడా మనం ఇక్కడ చూస్తాము. ఎందుకంటే అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడని కూడా మరి మనం ఇక్కడ కీర్తన గ్రంథంలో 68:9-19 మనము చూస్తాము. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన నామంలో మనం రక్షింపబడి ఉన్నామో, అప్పటి నుంచి మన పట్ల బాధ్యత కలిగిన దేవుడుగా మనకు మన యేసయ్య ఉన్నాడు. కాబట్టి మన భారాన్ని ఆయన అనుదినము భరిస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, మన ప్రయాసము ఆయన చూస్తున్నాడు. మన ప్రయాసాలు, మన వేదనలు, మన చింతలన్నీ చూస్తున్నాడు. వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. మరి ఇక్కడ మత్తయి 11వ అధ్యాయం 28వ వచనం చూసుకుంటే, మరి ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతను అని మరి ఇక్కడ యేసయ్య మనతో అంటున్నారు. మరి మన కుటుంబాలలో ఉన్న మన ఆర్థిక సమస్యలు ఉండనియండి, అనారోగ్య సమస్యలు ఉండనియండి, ప్రతి ఒక్క చింత మన భౌతిక పరంగా చూసినా, మరి మన ఆత్మీయ పరంగా చూసినా, ప్రతి ఒక్క చింత, భారము, వేదన అవన్నీ కూడా మరి యేసయ్య ఇక్కడ తనకి ఇచ్చేయమంటున్నాడు. అప్పుడు నేను మీకు నెమ్మది కలుగజేస్తాను, మీకు సమాధానం కలుగజేస్తానని ఇక్కడ అంటున్నారు. మనం ఎప్పుడైతే మరి ఆయనను ప్రార్థనలో మనము వేడుకుంటూ ఉంటామో, మరి మనము మన కష్టాలు అన్ని చెప్పుకుంటూ ఉంటామో, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. ఎందుకంటే నేను కూడా కొన్ని డేస్ క్రితము రీసెంట్గా ఎన్నో మరి వేదనకి నేను గురి అయినప్పుడు మరి దేవుడు నన్ను బలపరిచినాడు, నాకు ధైర్యం ఇచ్చినాడు, నాకు ఆ పరిస్థితుల్లోంచి దేవుడు విడుదలిచ్చినాడు. కాబట్టి ఇక్కడ మరి పేతురు 1వ పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూసుకుంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి మన పట్ల బాధ్యత కలిగిన దేవుడు, మన కొరకు చింతిస్తున్న దేవుడు మనకున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్న ప్రతి ఒక్క వేదన, సమస్య, ఇరుకు, ఇబ్బంది అన్నీ కూడా మనం ఆయన పాదాల చెంత పెట్టినప్పుడు, ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడని, ఆయన మనల్ని రక్షిస్తాడని, ఆయన మనల్ని ఆదరిస్తాడని మరి మనం తెలుసుకోవాలి. మరి నిజంగా ఈ డేస్లో చూసుకుంటుంటే ఏంటి మన ఫ్యూచర్, ఏంటి మన డేస్, ఏంటి అసలు మనం ఇవన్నీ రోజులు, భయంకరమైన రోజులు చూస్తున్నాము, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము, మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనము చింతిస్తున్నాం కదా. అటువంటి చింతలు కూడా మరి అవన్నీ కూడా దేవునికి అప్పగించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి మనము అటు నమ్మకము, విశ్వాసము మన యేసయ్య మీద ఉంచి మన భారము, మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం ఈ లోకంలో మరి ప్రశాంతంగా, మరి భయం లేకుండా, ధైర్యం కలిగి ఆయనను వెంబడిస్తూ జీవించాలని మరి చిన్న మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.